రాష్ట్రంలో జరుగుతున్న డాక్టర్ వైఎస్ఆర్ అవ్వా తాత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఉన్న సచివాలయాల్లో గత 2 నెలలుగా నిర్వహించిన డాక్టర్ వైఎస్ఆర్ అవ్వా తాత కంటి వెలుగు వైద్య శిబిరాలలో ఇప్పటివరకు నిర్వహించిన నేత్ర పరీక్షల్లో కేటరాక్ట్ ఉన్న వారిని గుర్తించి వారికి ఉచితంగా శస్త్రచికిత్సల కోసం విజయనగరంలో ఉన్న పుష్పగిరి కంటి ఆసుపత్రికి 35 మందిని ఈ రోజు తరలించి శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని నేత్ర వైద్యాధికారి డాక్టర్ నాగేశ్ రెడ్డి తెలిపారు. వీరందరికీ ఉచిత రవాణా, వసతి, భోజనం, కళ్ళజోళ్లు, మందులు, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఆరోగ్య మిత్రులు సురేష్, రజని, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అవ్వా తాత కంటి వెలుగు కార్యక్రమం కింద గిరిజన ప్రాంతాలలో కంటి శిబిరాలు నిర్వహించి వాటిలో కేటరాక్ట్ శస్త్రచికిత్సకు ఎంపిక కాబడిన వృద్ధులందరికీ అవ్వా తాతలకి ఈరోజు విజయనగరం తీసుకెళ్లి వారికి ఉచితంగా నేత్ర శస్త్రచికిత్సలు చేసి వారికి మందులు, రవాణా, వసతి, భోజన సదుపాయాలు కల్పించి మళ్ళీ 3వ రోజున ఇక్కడికి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకొచ్చి వారికి వదిలివేసి తర్వాత వారం వారం ఫాలోఅప్లు చేసి వారికి ఉచితంగా మందులు ఇప్పించబడను. ఈ విధంగా అందరూ అవ్వా తాత కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.